ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నేరేడుచెర్ల ప్రభుత్వ పాఠశాలలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు చెల్లా శ్రీలతారెడ్డి 500 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు ఇక హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సైదిరెడ్డి అభిమానులు మొక్కలు నాటి కేక్ కట్ చేశారు మరోవైపు పాలకీడు మండలంలో అంజిరెడ్డి పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాన్పాడ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చింతలపాలెం మటంపల్లి మండలాల్లో గుండా బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు శానంపూడి సైదిరెడ్డి గారు మన నియోజకవర్గం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారు ఇలానే ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఎప్పటికీ మాకు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని రాబోయే కార్యంలో ఇంకా పెద్ద పదవులు రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ సైదిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లు సైదిరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఈ యొక్క నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబంలో సభ్యుని యొక్క జన్మదిన సందర్భంగా మరి ఒక పండగ వాతావరణం కల్పించే విధంగా జన్మదినం వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇది ఆయన యొక్క మీదున్న అభిమానానికి ఈ యొక్క హుజూర్నగర్ ప్రజలు తమ యొక్క బాధ్యతగా అందరూ కూడా తాము ఎంతో కొంత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడి యొక్క పుట్టిన రోజు జరుపుకొని కొంత రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు వాడలో ఘనంగా ఇక్కడ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం వెంటనే మళ్ళా సెంటర్లోకి వెళ్ళి బాణాసంచ కేక్ కటింగ్ కార్యక్రమం ఉందండి అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మా మున్సిపాలిటీలో కూడా కేటీఆర్ గారు ఎలాగైతే చెప్పారో గిఫ్ట్ స్మైల్గా ఈ ఆశా వర్కర్లకు కూడా సార్కు పుట్టినరోజు కానుకగా ఒక 25 మందికి చీరల ప్రదానం జరుగుతుందండి ఇలాంటి నాయకుడు ఎప్పుడు దొరకడండి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలాంటి నాయకుడు ఉంటే ఎంతో గొప్పగా అభివృద్ధి జరుగుతుందండి ఇలాంటి నాయకుడిని నాయకుని మధ్యలో మేము ఉండటం మాకు చాలా అదృష్టం